సో ఇప్పటి జనరేషన్ హీరోస్ ఎవరిష్టం మీకు? ఏదండి ఇప్పటి ట్రెండింగ్ హీరోస్లో ఎవరిష్టం? ఎవరిష్టం అంటే ఎవరి సినిమా ఇట్ అయితే వాళ్ళే ఇష్టం. ఓకే, రీసెంట్గా ఏం సినిమా చూసారు? నేను రీసెంట్గా రంగస్థలమే చూశానండి. అబ్బా అబ్బా, ఆ తర్వాత మన అయింది ఈయన సినిమా ఒకటి బాగుంది, అడవి శేష్ గారి సినిమా ఒకటి. తర్వాత ఇంకా తర్వాత అంటే చాలా వచ్చాయి, కానీ నేను అన్ని సినిమాలు చూడండి, బాగుంది హిట్ అని అంటే పెడతా. అంటే మిమ్మల్ని చూసాను థియేటర్ దగ్గర 3-4 డేస్ బ్యాక్. ఏ థియేటర్ దగ్గర? సాహో. సాహో చూసారు కదా మీరు? సాహో నా సొంత భార్య, సొంత కూతురు వాళ్ళతో వెళ్ళానండి. మీరు ఎవరితోనే నేను చూసాను, థియేటర్లో మిమ్మల్ని చూశాను. మరి రీసెంట్ మూవీ ఏది అంటే రంగస్థలం ఎవరు ఇవన్నీ చెప్తారేంటి? సాహో. అవునండి, చూసాను. సో ఎలా ఉంది మూవీ? ఎలా ఉందంటేనండి, సినిమా పుర్రకో బుద్ధి జీవకో రుచి అంటారు, మీకు తెలుసో లేదు. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు పోనారా? అలా కదండి. ఎవరు ఎవరు? మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు పోనడం కదా, పుర్రకో బుద్ధి జీవకో రుచి అంటారు. ఒక్కో మనిషికి ఒక్కో టేస్ట్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాని కిల్ చేయడంలో వాళ్ళంత నిష్ణాతులు ఎవరూ లేరండి. ఏ సినిమాని చంపేయాలనుకుంటే ఆ సినిమాని తప్పకుండా చంపారు చెప్తున్నారు. అది చచ్చూరుకుంటుంది సినిమా. మార్నింగ్ షో కానీ బాగాలేదు, అట్రప్లాప్ వేస్ట్, రాడ్డు, ఏవో టైటిల్స్ కొత్త కొత్తవి పెట్టి వాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన ప్రొడ్యూసర్ని ఇంట్లో నిద్ర లేకుండా చేసేస్తున్నారు ఈ సోషల్ మీడియా వచ్చాక. నిజానికి మరి సాహో హిందీ ఫీల్డ్లో ఎందుకు 100 కోట్లు సంపాదించింది, తమిళనాడులో ఎందుకు ఆడుతుంది అంటే వాళ్ళు మైండ్ లేని వాళ్ళందరూనా? వాళ్ళందరూ హిందీ వాళ్ళును తమిళ వాళ్ళును. తెలుగులో కూడా మీకు థియేటర్కి వెళ్ళిన 100 మందిలో 50 మంది 60 మంది ఓకే చెప్తే 40 మంది చేసే రచ్చను చూడండి బయట కచ్చడ చేస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే టేస్ట్ ఉండదండి. వాళ్ళ నాన్నకి నచ్చచ్చు, కొడుకు బోర్ అనొచ్చు, కూతురికి నచ్చచ్చు, తల్లికి ఇంగ్లీష్ సినిమాలే ఉందిరా అని అనొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ ఉంటుంది. కానీ బయటకు వచ్చి ఆ సినిమా వేస్ట్ అని చెప్పే ఈ మీడియా వాళ్ళు ఎక్కువైపోయారు, ఈ సోషల్ మీడియా వాళ్ళు. వాళ్ళకి దానివల్ల ఏం కలిసి వస్తుందో నాకు తెలియదు. కానీ శంకరాభరణం సినిమా తెలుసా అండి? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు 15 రోజులు ఈగలు దోమలు తోలివారు. ఆ సినిమాకి ఎవడో వెళ్ళివాడు కాదు. కానీ గ్రాడ్యువల్గా ఆనోట 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 తెలిసిపోయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఆ సినిమా. అంటే సినిమా బాగుందనట బాగోలేనట ఈనాటి మీడియా కానీ ఉంటే మార్నింగ్ షోకి ఏమండి మీ బాక్స్ రీళ్ళు అన్నీ పెట్టుకున్నారా పట్టుకెళ్ళిపోండి అంటారు మార్నింగ్ షో అయిపోయిన వెంటనే. ఏం చేద్దాం, 15 రోజులే ఖాళీగా ఉంది. ఇప్పుడు అంత పేషెన్స్గా వెయిట్ చేయట్లేదు అప్పట్లాగా అంటారు. అదే అంటున్నారు, అది తప్పంటున్నాను. వీళ్ళు నిర్ణయించేస్తున్నారు ఇప్పుడు మీరు మౌత్ పబ్లిసిటీ వల్ల, మౌత్ పబ్లిసిటీ వల్ల ఏ సినిమా హిట్ అవ్వాలి. ఈ లోపల ఈ కకావికలం చేసేస్తే దాన్ని అక్కడికి వెళ్ళకో, ఆ రోడ్లో ఇద్దరు చచ్చిపోయారట, దెయ్యమే తిరుగుతున్నారట అని సోషల్ మీడియాలో 4-5 మీడియాలో చెప్పేస్తే ఇంకా అమీర్పేట రోడ్డు ఎవడే వెళ్ళడు. ఏ అంటే దెయ్యాలు తిరుగుతున్నాయట, మొన్న ఒక లాక్కుని వెళ్ళిపోయి కులుగాలు పడేసిన చూడు, అది దెయ్యమే అంటాడు. ఆడు ఏదో గుద్దేసి వెళ్ళిపోయి పడిపోయి ఉంటాడు. వీళ్ళు జనరేషన్ ఏంటంటే అది దెయ్యం అట్టుకెళ్ళి అక్కడ పాడేసిద్దని. ఒకసారి ఆడేవాడ మొన్న ట్యాబ్లెట్ పెట్టాడండి, ఓ ట్యాబ్లెట్ ఇలా తీసి ఇలాగ తీస్తే పెద్ద కుటుంబం అయింది అది. ఆ చిన్న ట్యాబ్లెట్ జాగ్రత్త చూసుకోండి, ట్యాబ్లెట్లు అందులో గుడ్డలు ఉన్నాయి అని. అది యాక్చువల్గా టిష్యూ అది. వీడు అది చూపించేటప్పటికి ఆ ఎపిసోడు చూసిన వాళ్ళు అమ్మో ట్యాబ్లెట్లో గుడ్లు ఉన్నాయట జాగ్రత్తలో అన్ని ఏడాలందరూ, అది టిష్యూ ట్యాబ్లెట్ అది పర్టికులర్గా అది తీసి చేస్తే ఒక టిష్యూ పేపర్లో తయారవుతుంది. ఆడెవడు తెంగుడు అనట్టుకెట్టుడు దాన్ని ఇలా తీసి ఇదేంటే ట్యాబ్లెట్లు అది ఏదని ఇలా పెద్ద గుడమకు తీసిరాడు. మోసం దాకా కుట్రా చూసారా జాగ్రత్త అని అంటున్నాడు. అంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు, వాళ్ళని మెంటల్లీ డిస్టర్బ్ చేసేస్తున్నారు. చూద్దాం అనుకున్నవాడు కూడా బాగాలేదు కదా, అందరూ చెప్తున్నారు కదా, యూట్యూబ్లో వచ్చింది, నెట్లో కూడా ఏదో చెప్తున్నారు, బాగాలేదు కదా, బోరెట్ కదా, సినిమా చేస్తారు కదా, అట కదా అంటాడు. కానీ వీడు ఒకసారి వెళ్తే అటకో ఏదో తెలుస్తుంది. వెళ్ళనీయకుండా వీళ్ళు కిడ్ చేస్తున్నారు. మొన్న ఒక ఛానల్లో చెప్పారు ఎన్టీఆర్ గారు, చాలా గొప్పగా చెప్పారు, విడుదలైన సినిమా క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్లో ఉన్న పేషెంట్ లాంటిది. వీళ్ళు బయట పోతాడాడు ఉండడు, ఆ ఏది బ్రెయిన్కే కదా తెలిసి పోతాడు. ఇక్కడ బయట పేషెంట్లు ఏమైపోవాలి, ఆ పేషెంట్ తాలూకు బంధువులు పోతాడా ఉండడు, అది చెప్పవలసిన లోపల డాక్టర్లు అయ్యా, వాళ్ళు వచ్చి చెప్పాలి, అలాగే ఈ ప్రేక్షకులు చెప్పాలి. వీళ్ళు బయట వాళ్ళే ఆ బంధువులకి చెప్పేస్తున్నారు పోతాడా, నేను బ్రెయినా, మొన్నంత 3 రోజుల క్రితం ఎవరు వెంకటరావు గారు కానీ ఇలాగే లోపలికి వెళ్ళారండి, బయటకు మామూలు శవం వచ్చిందనమాట, కష్టం అండి అని ఇలాగ మనిషిని నిర్వీర్యుని చేసేస్తున్నారు ఈ మీడియాలో. అది చాలా తప్పండి. అఫ్కోర్స్ బాగోపోవచ్చు,
అట్రప్లాఫ్ అవ్వచ్చు. అది ప్రేక్షకుడే చెప్పేస్తాడు, మనం ఎందుకు చెప్పడం? సోకాళ్ళు సినిమాలన్నీ హిట్ అవుతున్నాయంటే కొన్ని వీళ్ళు ప్రాపకాండ బ్యాడ్గా చేసినా కూడా ఆ నోట అది హిట్టాకి వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ప్లాఫ్ అని చెప్పినా కూడా. కానీ నేను అనేది చెప్పడం దేనికి, ఒక వన్ వీక్ ఆగితే అప్పుడు మీరు ఇవ్వండి ప్రమోషన్స్. ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చేసి మొత్తం ఆల్ ఛానల్స్ వేస్ట్ అండి, సినిమా ఇదండి అదండి, కలెక్షన్ చూసారు కదా బాగాలేదు అంటే పర్వాలేదు. మార్నింగ్ షోకి పెట్టేయడమే, మార్నింగ్ షో అలా ఆడడం ఏంటి, కెమెరాలు పట్టుకుని రెడీగా ఉంటున్నారు అక్కడ, ఎక్కడ మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర సినిమా బాగాలేదు బోరు రాడ్ అంటాడు ఆడేవాడు, ఆడికి నచ్చలేదు బాగాలేదు బోరు రాడ్ ఒకటి అర్థమవు, మొత్తం మీద డిజాస్టర్ చేసేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీని. అంటే మన ఇండస్ట్రీని మన కళ్ళతో, మన కళ్ళని మన వేళ్లతో మనమే పొడుచుకుంటున్నాం. అంటే మన వాళ్ళు ఎదగడం మన వాళ్ళకి ఇష్టం లేదని ఇండైరెక్ట్గా తెలిసిపోతాం. ఇప్పుడు మన పిల్లాడు ముక్కు చీముడు కారుతున్నా తుడిచేసి దాన్ని అన్నా అని ఎత్తుకుంటాం, అదే పక్కింటికి వెళ్తే ఎదవా ముక్కు చీముడు కారుతాను ఆదల మామనమని అంటాడు, వాడికి వీడికి తేడా లేదా? అలాగే మనది అనే ఒక ఆలోచనలో ఈ ఇండస్ట్రీని పెంచితే మన ఇండస్ట్రీలో ఇంక ఇలాంటి మెరాకిల్స్ చాలా వస్తాయి. ఇప్పుడు బాహుబలికి ఎంత పేరు వెళ్ళింది, మనం ఆ బూస్టింగ్ అలా చేశారు వీళ్ళు. మరి వెతుక్కుంటే అందులోనూ లక్ష మిస్టేక్లు ఉన్నాయి సినిమాలో, నేను ఇప్పుడు అవన్నీ ఏం చెప్పను, కాంట్రవర్సీ మనకెందుకండి, ఉన్నాయి అవి కెలుక్కోవడం కాదు, మనం హైప్ చేసామో లేదా సినిమాని హిట్ చేసామో లేదా. బాహుబలికి మించి అన్న ఊహ తప్పంటారా? ఏది సాహో మించి తుంచి కొంచి అని కాదండి, సినిమా బాగుంది బాగోలేదు అనేది డిసైడ్ చేయడానికి మనం ఎవరం. అందులో మంచి పాయింట్లు ఏవో చెప్పేసి పక్కా తప్పుకోవాలి. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశారు, కథ పర్వాలేదు అనిపించింది, కానీ కొంతమంది ప్రేక్షకులకు నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వైసా వెరసాగా ఉండాలి. కానీ వీడు బయట రాడ్ సినిమా ప్లాఫ్ ఏమి లేదు రొట్ట, ఈ డైలాగులు ఎందుకండి, వీడు వీడిని అడిగారా రొట్ట అని చెప్పమని, రాడ్ అని చెప్పమని, తొట్ట అని చెప్పమని? నాకు నిజంగా అవన్నీ చూస్తుంటే ఎందుకు మన ఫిల్మ్ ఇండస్ట్రీని ఇలాగ కిల్ చేసి పారేస్తున్నారు? వీడు ఒక్కడి డెసిషన్ వల్ల మొత్తం సినిమా ప్రపంచం అంతా నాశనం అయిపోవాలి? వీడనే కాదండి, సోకాళ్ళు కొంతమంది ఇలా చెప్పేస్తున్నారు, అది చాలా తప్పంటాను. మీకు ఎగ్జాంపుల్ శంకరాభరణం, అప్పుడు కానీ సోషల్ మీడియా ఉంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతి కాంతి చెందేది కాదు. శంకరాభరణం డబ్బా మార్నింగ్ షో అయిపోయిన వెంటనే ప్రొడ్యూసర్ కానీ పిలిచి ఏమండి మీ డబ్బా పట్టుకెళ్ళిపోండి మార్నింగ్ షో అయిపోయింది, వాళ్ళ లోపలికి ఎవడో వస్తలేదు ఏం చేయమంటారు అంటారు. మీడియా ఉండుంటే ఇంక మటాష్ అది లేదు కాబట్టి ఆ సినిమా అంత ప్రఖ్యాతి కాంచింది. ఏ సినిమా అయినా సరే అండి ప్రేక్షకుడే డాక్టర్, వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి. వాళ్ళే కదా చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పారా మీకు మీడియాలో వచ్చేసిన వెంటనే చూసిన ప్రేక్షకుడు చెప్పట్లేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏమి చూసిన ప్రేక్షకుడు ముందే కదా మైక్ పెడితేనే కదా చెప్తున్నాడు. ఎవరు ఇద్దరు ముగ్గురు నలుగురు చెప్తున్నారు, ఒకళ్ళు బాగుంది అని చెప్పిన వాళ్ళు లేరా అందులో? ఓకే మీ మాట గడ్డొచ్చాను. ఇద్దరు రొట్ట ఇద్దరు చెత్త అన్నారు, ఒకడు బాగుంది సినిమా ఒక ఇంగ్లీష్ సినిమాలో, మరి వాడి మాటకేంటి? అంటే నేను అనేది అదే, 100 మందిలో 60 మంది బాగుండొచ్చు 40 మంది బాగోపోవచ్చు, దాని గురించి డిసైడ్ చేయడానికి మీరెవరు? ఆ రేటింగ్లు ఇచ్చాను 1.5 షాహో, మరి ఎన్ని 300 కోట్లు ఎందుకు దాటేసింది? అదే తప్పండి. ఇంచేతనంటే మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఎంప్లాయీస్ ఎదుగుతున్నారు, వాళ్ళ పొట్ట కొట్టేసిన వాళ్ళు అవుతున్నారు, రేపటి రోజున వాడు ఇంకా ఎదగాలి, ఆ ప్రొడ్యూసర్ ఎదగాలి, ఆ డైరెక్టర్ ఎదగాలి, అందులో పనిచేసిన టెక్నీషియన్స్ ఎదగాలి. మన కుటుంబాన్ని మనమే చిన్నాభిన్నం చేసేస్తున్నాం, ఏదో సరదా కోసం వెళ్ళిపోయి బాగులేదండి ప్లఫ్ డిజాస్టర్. అసలు ఏంటి ప్రభాస్ గారు ఏం బాగలేదు యాక్షన్, ఏ వీడియో స్టైలే కూర్చొని మాట్లాడడం ఎందుకది? దాన్ని వైసా వెరసగా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశారు, అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించినా సినిమా ఒకసారైనా చూడొచ్చు అన్న విధంగా ఉంది. ఆ జడ్జిమెంట్ నేను కాదు, మీరు కూడా ఒకసారి చూసి ఇవ్వండి అన్నట్టుగా ఏదో కూల్గా వెళ్ళాలి. కానీ వీడు ఎత్తుకోవడం ఎత్తుకోవడం రొట్ట రాడ్డు బాగాలేదు చెత్త ఇవా ఈ డైలాగులు అన్నీ చెప్పడానికి అవన్నీ కూర్చోబెట్టారు, అది పద్ధతి కాదండి. ఇంచేతనంటే వాడొక్క డెసిషన్ వల్ల చాలామంది, నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను ఏమండి సాహో బాగాలేదు కదా అందరూ చెప్తున్నారు, వీడు కథ అంటున్నాడు కానీ వీడు తెలీదు ఎవడో చెప్పిన మాట. తర్వాత వాడే వెళ్ళొచ్చి ఏమండి చూశారు కదా బాగుందండి సినిమా, మరి కథా కథ అని ఇంట్లో కూర్చున్నావు కదా అన్నాను, అంటే వీళ్ళందరూ అన్నారు కదా అంటే ఈ కథల వల్లే ఆ కథలకు ఇల్లు అయిపోతున్నాయి.
సోకాలు సోషల్ మీడియాని చేతులు ఎత్తు కోరుతున్నాను. ఒక సినిమాని నాశనం చేయకండి. ఈ సినిమా ప్రపంచంలోనే చాలామంది బతుకుతున్నారు, వాళ్ళకి ఒక దారి దొరికింది, ఆ దారిని మీరు ముళ్ళదారి చేయకండి. అఫ్కోర్స్ బాగోలేకపోవచ్చు సినిమా, మీకు నచ్చలేదు, దాన్ని చీల్చి చెండాడి ఈ రొట్టెలు ఇలాంటి పదాలు రాడ్లు ఏం పెట్టకుండా వయస వెరసగా ఇవ్వండి. ఒక వారం రోజుల తర్వాత నిజ నిర్ధారణ ప్రజల ద్వారానే తెలిసిపోతుంది. ప్లీజ్ సినిమాలను కాపాడండి. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.